గతంలో రాజకీయ రాయలసీమ వచ్చిన ముఖ్యమంత్రులు కానీ రాజశేఖర రెడ్డి గారు అంటా ఉండేవాడు. ఇక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవారు రాయలసీమలోని. మరి సామాన్యులకి పనిచేయట్లేదు కానీ రాయలసీమ. ఇక్కడి నుంచి ఇంతమంది వలస వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడే మనకి సంపద లేకపోతే రాయలసీమ నేతలు నాయకులు కానీ వాళ్ళ ఎలా వేలకు వెళ్ళి వస్తున్నాయి ఒకసారి ఆలోచించాలి. మనమేమో ఇక్కడి నుంచి సామాన్యులు బతకపోతున్నారు రాయలసీమలో, సామాన్యులు వలస వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళకి మట్టుకు వేలకు వేల కోట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా రాయలసీమ వ్యక్తి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వ్యక్తి, ఎక్కువ మంది రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఎందుకు మనకి రాయలసీమ వెనుకబడిపోయింది ఒకసారి లోపల మనకి చాలా లోతుగా విశ్లేషించాలి, ఆలోచించాలి. నేను ఏదో ఒక ఎన్నికల కోసం రాలేదు, మీకు ఇంతమంది యువతున్నారు ఈ రోజున, ఇంతమంది ఆడపడుచులు ఇంత ఎన్నలో కూడా వస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ వల్ల రావట్లేదు, మీలో మార్పు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ప్రజలకి పనిచేసినప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ నిజంగా పనిచేస్తుంటే జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. నేను రాయలసీమ కొరకు ఏ ముఖ్యమంత్రి ఏ నాయకులు చెయ్యని విధంగా వలసలు నేను ఒకటే నిర్ణయించుకున్నా, వలస లాగాలి ఇక్కడి నుంచి. ఇక్కడ చదువుకొని ఎక్కడ బెంగళూరుకో కోయంబత్తూర్లకో హైదరాబాద్లకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన తల్లిదండ్రులకు దగ్గరగా, మన ఊళ్ళకి దగ్గరగా, మన ఆడపడుచులకు అన్నదండ్రులుగా ఉండేలాగా ఇక్కడ యువత అగ్డిపోవాలి, వలస లాగాలి అన్నదే నా బలమైన ఆకాంక్ష. దానికోసం సౌభాగ్య రాయలసీమ పథకాన్ని జనసేన పార్టీ ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఏ మూలకి వెళ్ళినా యువతను అడుగుతుంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేవని. ముఖ్యమంత్రిగా నిరుద్యోగ భృతి తెలుగుదేశం ప్రభుత్వం, ఈ నిరుద్యోగ భృతి ఎలా వస్తుంది? ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి గవర్నమెంట్లో వచ్చే ఎగ్జామ్కి ఉద్యోగ ప్రవేశార్హత ఎగ్జామ్స్కి 500 రూపాయల నుంచి 250 రూపాయలు ప్రతి నిరుద్యోగి నుంచి కలెక్ట్ చేస్తారు. అవి రాలేదు ఇప్పుడు దాకా ఉద్యోగాలు, వాళ్ళు అనౌన్స్ చేసిన ఉద్యోగాలు రాలా, రాని ఉద్యోగాలకి ఇవ్వని ఉద్యోగాలకి ప్రవేశ అర్హత పరీక్షల కోసం ఫీజులు వసూలు చేశారు. 3 లక్షల ఉద్యోగాలు అలాగే ఉండిపోయినాయి. జనసేన నిర్ణయించుకుంది రాగానే ఏ ఈ 3 లక్షల ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయించి నిరుద్యోగం మీద పోరాటం చేస్తాం. 6 నెలల్లోపు జనసేన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు 3 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత నేను మీ వాడిగా ఇది జనసేన ప్రభుత్వం.